తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎట్టకేలకు ఇక్కడ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో అందరికీ ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ చేశారా అంటే అలా లేదు. ఇక్కడ సగం జిల్లాలకు మాత్రమే ఈ ఆగస్టు నెల పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 10 నెలల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పెన్షన్దారులకు ఒకేసారి పెన్షన్లను రిలీజ్ చేయడం లేదు. ఒక నెల పెన్షన్లను మరో నెల 20 తారీఖు తర్వాత రిలీజ్ చేసినా కానీ కొన్ని జిల్లాలకు ఇక్కడ 20 తారీఖు తర్వాత అంటే 22, 23 తేదీల్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మరికొన్ని జిల్లాలకు 25, 26, 27 తేదీల్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగానే ఇక్కడ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను కూడా ఇక్కడ కొన్ని జిల్లాలలో మాత్రమే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ జిల్లాల్లో ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేశారో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనకు ఆసరా పెన్షన్లను రిలీజ్ చేసినటువంటి జిల్లాలు, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిలీజ్ చేశారు. జగిత్యాల జిల్లాలో రిలీజ్ చేయడం అనేది జరిగింది. జనగాంలో రిలీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో ఈ పెన్షన్లను రిలీజ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రిలీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ పెన్షన్లను రిలీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో రిలీజ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా రిలీజ్ చేశారు. ములుగు జిల్లాలో కూడా రిలీజ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో రిలీజ్ చేశారు. నారాయణపేట జిల్లాలో రిలీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రిలీజ్ చేయడం అనేది జరిగింది. వికారాబాద్ జిల్లాలో కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. వనపర్తి జిల్లాలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనకు వరంగల్ రూరల్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. వరంగల్ అర్బన్లో కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. టోటల్గా ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను 19 జిల్లాల్లో 23వ తారీఖున రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక మనకు మిగిలిన 14 జిల్లాల్లో ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ఉన్నతాధికారులకు కొన్ని ఆదేశాలను ఆఫ్ ద రికార్డులు ఇచ్చినట్టుగా కూడా మనకు అధికారులు తెలియజేస్తున్నారు. ఇక్కడ 2 విడతలుగా సగం జిల్లాల్లో ఒకసారి, సగం జిల్లాల్లో మరోసారి రిలీజ్ చేసిన సందర్భంలో ఇక్కడ మొదటగా రిలీజ్ చేసినటువంటి జిల్లాల్లోని అధికారులు ఈ సమాచారాన్ని రిలీజ్ చేయవద్దని కూడా, గోప్యంగా ఉంచాలని కూడా ప్రభుత్వం ఆఫ్ ద రికార్డులో ఆదేశించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ అసమర్థత ఈ ఆసరా పెన్షన్లను ఒకేసారి అన్ని జిల్లాల్లో అందరికీ రిలీజ్ చేయడం జరగట్లేదు. కొన్ని జిల్లాల్లో రిలీజ్ చేసినటువంటి ప్రకటనను రిలీజ్ కానటువంటి జిల్లాల వారు చూసి ఆవేశపడతారు. గవర్నమెంట్ పైన వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో రిలీజ్ చేసినటువంటి జిల్లాల్లో కూడా ఉన్నతాధికారులు ఈ ప్రకటనను రిలీజ్ చేయడానికి సందేహపడుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏం చేద్దాం మిత్రులారా, మనం ఎన్నుకున్న పార్టీ, మనం ఎన్నుకున్న నాయకుడి పరిస్థితి ఇలా ఉంది. అయితే మనకు 2వసారి ఈరోజు ఇతర జిల్లాల్లో పెన్షన్లు రిలీజ్ అయినట్లయితే ఏ జిల్లాల్లో రిలీజ్ అయినాయి ఆ సమాచారాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.